ఉద్యోగం పెంచడమే లక్ష్యంగా ఎగ్స్టారెంట్లు నెక్ విద్యా విశాఖ జోన్ అధ్యక్షుడు టీ ఉదయ్ భాస్కర్ ఇది ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. కోడిగుడ్లకు సంబంధించినటువంటి రెస్టారెంట్, గుడ్డు మీద ఆమ్లెట్ల రకరకాలైనటువంటి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొత్తది, ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి దళితుల సొమ్ము స్వాహ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎస్సీ కార్పొరేషన్ సొమ్ము పోతే పోని మంది కాదుగా అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆశ్చర్యం అనిపించిన ఇది నిజం. ఏదైనా పని కోసం అడ్వాన్స్ ఇస్తే ఏం చేస్తాం, పని అయ్యే వరకు వెంట పడతాం, లేకపోతే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాం. కానీ ప్రభుత్వం మాత్రం సదరు సంస్థలు పనిచేయకపోయినా ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోయినా కిక్కురు మండలేదు. గ్రామాల్లో స్వచ్ఛ సంకల్పం అమలు చేసేందుకు ఈ ఆటోలతో పాటు ట్రాక్టర్లు, క్లీనింగ్ మిషన్లు, ఇన్నోవాలను కొనుగోలు చేసేటందుకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నుంచి 365 కోట్ల అడ్వాన్స్గా 3 సంస్థలకు చెల్లించింది. కానీ ఆ సంస్థలు ఒప్పందం మేరకు పని పూర్తి చేయలేదు. ఈ పని విలువ 67 కోట్లు. మరి డబ్బుల సంగతి ఏంటంటే పైనుంచి ఫోన్లు చేస్తున్నారు, దీంతో ఆ సొమ్ముని రాబట్టలేక అధికారులు తెల్లమొహం వేస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదే అతి తెలివితేటలతో కూడినటువంటిది. తెలుగుదేశం హయాంలో దిగిపోయేటువంటి సందర్భంలో వాళ్ళు ఆ సంస్థలకు డబ్బులు ఇచ్చేసాడు. ఎవడైనా మనం బండి కొంటాం, బండి కొనేటప్పుడు కొనేటప్పుడు డబ్బులు ఇస్తారా, ముందే డబ్బులు ఇచ్చి పడేస్తారా? వీళ్ళు ముందే డబ్బులు ఇచ్చేశారు. ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం అడిగితే ఇంతకుముందు నోటీసులు కూడా జారీ చేసి చేస్తే వాడెవడు రెస్పాండ్ కాలేదు. ఇక లీగల్గా వెళ్తామని ప్రభుత్వం చెప్పింది. అప్పుడు చేసిన తప్పుని ఈ ప్రభుత్వం మీదకి రుద్దేటారు. వాళ్ళకేంటి, అందరూ ఒళ్ళుబలిచిన వాళ్ళే, బాగా సొమ్ములు ఉన్నటువంటి వాళ్ళే, కోర్టులకు వెళ్తారు, అడ్డకోలు వేషాలన్నీ వేస్తారు. రాబోయేటువంటి రోజులు గీతం ఇన్స్టిట్యూట్ లాగానే చేస్తారు. దానికి సంబంధించి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరూ వీళ్ళ మనుషులే ఇక్కడ, అది విచిత్రం. ఇక్కడ అట్లాగా ఊరకనే ఎవడికి పడితే అడిగిస్తారా? టెండర్లు పిలవకుండా ఎట్టిచ్చారు వాళ్ళకి? అసలు టెండర్లు పిలవాలి కదా, లక్షల కోట్ల రూపాయలు విలువైనప్పుడు ఏది లేకుండా ఎట్లా ఇచ్చారు? 50 లక్షల పైన అయితే టెండర్ పిలవాలి, టెండరే పిలవకుండా అట్టిచ్చారు, ఇచ్చేశారు. అది తప్పని చెప్పడం కుదరట్లేదు. ఇక్కడ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఆ సంస్థలను అవసరమైతే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాహనాలని సీజ్ చేసి ఎవరైతే ఇక్కడ అడుగుతున్నటువంటి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇందులో వార్త ఒక కోణంలో రాసుకొచ్చినటువంటి విషయం కనబడుతుంది.